Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Avinash Reddy, Viveka Guttu Vipindi, Indukena? Vivekananda Reddy Hatya Keslo, Kadapa MP Avinash Reddy, Kevalam, Sakshi Matramenani, CBI Nyayavadi, Courtuku Spashtanga Chepparu. Hyderabad Loni CBI Karyalayamlo, MPni, CBI Adhikarulu Vicharinchina Vishayam Telisinde. Ide Vishayamai, Tanapai, CBI, Elanti, Tivramana Charyala Teesukokunda, Apalani, MP, Telangana High Court lo Case Vesaru. Danipai Sudhirghanga Vicharana Jarigindi. Vicharana Sandarbhanga, Judge Jokyam Chesukuni, Avinashnu, CBI, Sakshiga Pilicinda, Lekapote, Ninditudiga Pilicinda Ani, Sutiga Prashnincharu. Daniki CBI lawyer సమాధానమిస్తూ హత్య కేసులో అవినాష్ అనుమానితుడు నిందితుడని సమాధానమిచ్చారు. అయితే జడ్జ్ మళ్ళీ రెండవసారి తన ప్రశ్నను రిపీట్ చేశారు. అప్పుడు లాయర్ సమాధానమిస్తూ కేవలం సాక్షిగా మాత్రమే పిలిచినట్లు స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే అవినాష్ లాయర్ జోక్యం చేసుకుని CRPC సెక్షన్ 160 క్రింద నోటీసులు ఇచ్చినప్పుడు సాక్షిని CBI అరెస్ట్ చేసేందుకు లేదని అన్నారు. దీనికి CBI లాయర్ సానుకూలంగా స్పందించారు. దాంతో అవినాష్ను అరెస్ట్ చేయకూడదని ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కేసును 13వ తేదీకి వాయిదా వేశారు. మొత్తానికి వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని CBI సాక్షిగా మాత్రమే విచారణకు పిలిచిందని అర్థమవుతోంది. అనుమానితులను లేదా నిందితులను మాత్రమే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ సాక్షులను ఎప్పుడూ అరెస్ట్ చేయరు. కాబట్టి CBI లాయర్ అంగీకరించిన ప్రకారమే సాక్షిగా వచ్చిన ఎంపీని అరెస్ట్ చేసే అవకాశం లేదు. తాజాగా వివేక హత్య కేసులో అసలు కారణాలు ఇవి అని ఎంపీ చాలా చెప్పారు. వివేక రెండో వివాహం, ఆస్తులు రాయించుకోవడం, మొదటి భార్య, కూతురు, అల్లుడితో వివేకకు గొడవలు, వివేక మొదటి భార్య చాలా కాలంగా విడిగా ఉండడం లాంటి అనేక అంశాలను ప్రస్తావించారు. వీటన్నింటినీ CBI ఎందుకు దర్యాప్తు చేయడం లేదో తనకు అర్థం కావడం లేదన్నారు. ఇదే విషయాలను కోర్టులో కూడా చెప్పారట. దాంతో వివేక హత్య కేసు కీలక మలుపులు తిరిగే అవకాశం ఉంది. మరి చివరికి ఏమవుతుందో చూడాలి.